మైనంపల్లి గ్రేట్ మైనంపల్లి మంచోడు మైనంపల్లి తోపు నోరు తెరిస్తే బూతులు మాట్లాడే టిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లికి ఈ గుడ్ కండక్ట్ సర్టిఫికేట్ ఏమిటని షాక్ అవుతున్నారా అందుకు పెద్ద కారణమే ఉంది మైనంపల్లి ఏం చేసినా ఏం మాట్లాడినా రాముడు మంచి బాలుడు అన్న టైప్లోనే ఆయన గురించి వార్తలు రాయాలట మరి ఆయన గురించి న్యూట్రల్గానే చెప్పాలట మల్కాజ్గిరి ఏరియాలో అక్రమాలు వెలికి తీసి నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తే తప్పట ఒకవేళ అలా చేస్తే మీడియానే అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నట్టు అవుతుందట ఈ ఆణిముత్యాలన్నింటినీ స్వయంగా ఆయనే తాజాగా మరోసారి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు అందులోనూ తొలి వెలుగును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మాట్లాడారు చాలా ఛానళ్లు తన గురించి న్యూట్రల్ గా వార్తలు రాస్తుంటాయని కానీ తొలి వెలుగు మాత్రం ఎప్పుడూ తన తప్పులనే ప్రశ్నిస్తోందన్నారు మైనంపల్లి ప్రజలు నమ్మరని విచిత్రంగా మాట్లాడారు తొలి వెలుగు జర్నలిస్టు రఘు గతంలో వరదల సమయంలో మల్కాజ్గిరికి టక్ వేసుకొని సెంటు కొట్టుకొని వచ్చి మరీ ప్రజలతో మాట్లాడారని మైనంపల్లి మరోసారి బురద జల్లే ప్రయత్నం చేశారు కానీ వాస్తవానికి ఆ రోజు జర్నలిస్టు రఘు మల్కాజ్గిరిలో వరద నీటిలో నిలబడి అదే వరద గురించి ప్రశ్నించారు ఆ వరదలకు కారణమైన నిర్లక్ష్యాన్ని నిలదీశారు హైదరాబాద్ వరదలకు టీఆర్ఎస్ పార్టీ నేతల భూకబ్జాలే కారణమని ప్రపంచానికి చూపించారు ప్రజల ఆవేదనను వారి మాటల్లోనే వినిపించారు కానీ మైనంపల్లికి అందులో చూపించిన వరద కష్టాలు ప్రజల కన్నీళ్లు కనబడలేదు కానీ జర్నలిస్టు వేసుకున్న దుస్తులే ఆయన దృష్టికి వెళ్లాయంటే ఇంకా ఏం చెప్పగలం మైనంపల్లి ప్రెస్ మీట్ ఇక్కడితో ఆగిపోలేదు తాను పదే పదే మాట్లాడే బూతులను సమర్థించుకోవడానికి అర్థం పర్థం లేకుండా సమాధానం చెప్పుకుంటూ వెళ్లారు అసలు బూతులు మాట్లాడని మనిషి ఉంటాడా అని మైనంపల్లి ఎదురు ప్రశ్న కోపం వస్తే ఎవరైనా బూతులే మాట్లాడతారని గుడిలో పూజారైనా బూతులు ప్రయోగించడం సర్వసాధారణమని చెప్పుకొచ్చారు అంతేకాదు యాక్ట్ చేసి మరీ చూపించారు కానీ మైనంపల్లి ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే అందరూ వేరు ఆయన వేరు మైనంపల్లి ఓ ప్రజాప్రతినిధి ఆయనకు ఓటు వేసిన ప్రతి వాడు విమర్శిస్తాడు ప్రశ్నిస్తాడు నిలదీస్తాడు అవసరమైతే నడి రోడ్డుపై నిలబెట్టి తన సమస్యపై కడిగి పారేస్తాడు అప్పుడు ఆయన సమాధానం చెప్పాల్సింది బూతులతోనో మాటలతోనో కాదు చేతలతో చేతనైన సాయంతో అని మైనంపల్లి గుర్తుంచుకుంటే మంచిదేమో అంటున్నారు మల్కాజ్గిరి ఓటర్లు ఇంతకీ మైనంపల్లికి మళ్లీ తొలి ఎందుకు గుర్తొచ్చింది జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నీట మునిగింది డ్రైనేజీ నిర్వహణ లోపాలతో కాలనీలకు కాలనీలు నీట మునిగాయి అలా మల్కాజ్గిరిలో కూడా ప్రజలు వరదలతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు వారి సమస్య గురించి తొలి వెలుగు జర్నలిస్ట్ రఘు ఓ కథనాన్ని ప్రసారం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కానీ మైనంపల్లి దాన్ని తట్టుకోలేకపోయారు పరిస్థితిని చక్కదిద్దాల్సింది పోయి సమస్యను పరిష్కరించాల్సింది పోయి తొలి వెలుగుపై జర్నలిస్ట్ రఘుపై బూతుల వర్షం కురిపించారు అయితే ఆయన తీరు రాష్ట్ర తీవ్ర విమర్శల పాలైంది అదే వరదల్లో ఆయన్ను కడిగి పనిచేశారు జనం దీంతో ఆయన చివరికి తొలి వెలుగుకు క్షమాపణ కూడా చెప్పారు తాజాగా ఆయన బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ పైన బూతులతో విరుచుకుపడ్డారు దీంతో ఆయన తీరు మరోసారి చర్చనీయాంశమైంది ఈ క్రమంలో తన బూతులను సమర్థించుకుంటూ తొలి వెలుగు పట్ల చేసిన తప్పును అలా గుర్తు చేసుకున్నారు